गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। ओके फ्रेंड्स, ఈరోజు ఆధార్ కార్డ్ నందు మన అడ్రస్ మొదలైనటువంటి డీటెయిల్స్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా ఆధార్లో ఏదైనా అప్డేట్ కావాలంటే ఆధార్ సేవా కేంద్రానికి కానీ మీ సేవా సెంటర్కి కానీ లేదా బ్యాంకు కానీ వెళ్ళి చేసుకోవాలి. అక్కడ గంటల తరబడి నిలబడడం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా అయినటువంటి పరిస్థితి. మరి ఆధార్ను ఎందుకు అప్డేట్ చేసుకోవాలి అంటే, మనందరికీ తెలుసు ఆధార్ అనేది ఖచ్చితంగా మనకు ఒక ఆధారంగా మారింది. మన రెసిడెన్స్ ప్రూఫ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ప్రతి ఒక్కదానికి ఆధార్ అడుగుతున్నారు. సో మరి ఆధార్ కార్డులో చిన్న చిన్న మార్పులను చేసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం వారు మనకే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అందులో మన అడ్రస్ను ఏ విధంగా మనం మార్చుకోవచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ అడ్రస్ను మనం మార్చుకోవడానికి మనం కొన్ని సూచనలు కూడా ఇక్కడ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అడ్రస్ను మార్చుకోవాలనుకునేటువంటి వారు ఆ అడ్రస్కు సంబంధించినటువంటి ప్రూఫ్ను మనము రెడీ చేసుకోవాలన్నమాట. సో ఈ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చినప్పుడు మాత్రమే మన ఆధార్ నందు అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. మరి అడ్రస్ ప్రూఫ్ మనకు దాదాపుగా 45 రకాలైనటువంటి డాక్యుమెంట్స్ను అడ్రస్ ప్రూఫ్గా ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ మనం వరుసగా ఇక్కడ చూసుకోవచ్చు. పాస్పోర్ట్, బ్యాంక్ పాస్ స్టేట్మెంట్ ఆర్ పాస్బుక్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఆర్ స్టేట్మెంట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, టెలిఫోన్ ల్యాండ్లైన్ బిల్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్సూరెన్స్ పాలసీ, ఈ విధంగా దాదాపుగా మనకు 45 రకాలు. వీటితో పాటు మనం ఒకటో గమనించినట్లయితే గ్యాస్ కనెక్షన్ బిల్ కూడా. వీటన్నిటి సహాయం చేత వీటిలో ఏదో ఒకదాన్ని మనము సిద్ధం చేసుకొని ఆధార్ నందు మన అడ్రస్ను చేంజ్ చేసుకోవడానికి ప్రారంభించాలి. సో మరి ఆలస్యం ఎందుకు, ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఆధార్ నందు మన అడ్రస్ను మార్చుకోవాలి. సో ఇక్కడ అడ్రస్ను మార్చుకోవడానికి మై ఆధార్ అనేటువంటిది మన ఇందాక చెప్పుకున్నటువంటి uidai.gov.in ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ నందుకు వెళ్ళి మై ఆధార్ అనేటువంటి మెనూ బార్లో ఉన్నటువంటి మై ఆధార్ని క్లిక్ చేస్తే మనకు 5 రకాలైనటువంటి సబ్ మెనూస్ వస్తాయి. గెట్ ఆధార్, అప్డేట్ యువర్ ఆధార్, ఆధార్ సర్వీసెస్, అబౌట్ యువర్ ఆధార్, ఆధార్ ఆన్ యువర్ మొబైల్ అని. వీటిలో అప్డేట్ యువర్ ఆధార్ అనేటువంటి ఆప్షన్ కింద ఉన్నటువంటి థర్డ్ ఆప్షన్ అప్డేట్ యువర్ అడ్రస్ ఆన్లైన్ అనేటువంటి లింక్ ద్వారా కావచ్చు, లేదా ఇదే సైట్లో ఉన్నటువంటి అప్డేట్ ఆధార్ అనే దగ్గర అప్డేట్ యువర్ ఆధార్ ఆన్లైన్ అనేటువంటి లింక్ ద్వారా కావచ్చు మనం మన అడ్రస్ను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ జస్ట్ క్లిక్ చేయగానే మనకు ఈ విధమైనటువంటి స్క్రీన్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మొదట మనం 12 డిజిట్స్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు నంబర్ను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో మీకోసం నేను ఒక ఆధార్ నంబర్ను ఇక్కడ ఇచ్చి చూపిస్తాను. సో అదేవిధంగా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి దీన్ని క్యాప్చా కోడ్ అంటాం. ఆ క్యాప్చా కోడ్ను కూడా మనం ఈ విధంగానే అక్కడ ఉన్నటువంటి విధంగా పేస్ట్ చేయాల్సి ఉంటుంది, టైప్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సెండ్ ఓటీపీ అని ప్రెస్ చేయగానే ఈ మొబైల్ ఈ ఆధార్ నంబర్ ఏ మొబైల్కి అయితే లింకప్ అయి ఉందో ఆ మొబైల్కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో వచ్చేది 6-డిజిట్ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. లాగిన్. సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఐ వాంట్ టు అప్డేట్ అడ్రస్ ఆన్లైన్. అప్డేట్ అడ్రస్ వయా సీక్రెట్ కోడ్. అడ్రస్ ప్రూఫ్ ద్వారా మనము చేయాలనుకున్నప్పుడు అప్డేట్ ఆధార్ అడ్రస్ వయా ప్రూఫ్. ఇక్కడ ప్రజెంట్ మనకు ఉన్నటువంటి అడ్రస్ ఈ విధంగా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నామో కొత్త అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట.
అయ్యే విధంగా కంప్లీట్గా మన అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రీవ్యూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మన ఇక్కడ అలో అనే బటన్ను తీసివేసినట్టయితే తెలుగు మన లోకల్ లాంగ్వేజ్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ విధంగా మనకు దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఈ విధంగా మనం టైప్ చేయగానే దానికి సంబంధించినటువంటి మన లోకల్ లాంగ్వేజ్లో ఇక్కడ కనిపించడానికి ఇక్కడ అలౌ యుఐడి టు డూ లోకల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా మనం పూర్తిగా కంప్లీట్గా చేసిన తర్వాత ప్రీవ్యూ అనేది చూసి మన అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నటువంటి 40 అడ్రస్ ప్రూఫ్స్లో ఏదైతే మన దగ్గర ఉందో ఆ ప్రూఫ్ను అప్లోడ్ చేయడం ద్వారా మనం సక్సెస్ఫుల్గా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. చేసుకుంటే మన ఆధార్ కార్డు అప్డేట్ అయినటువంటి ఆధార్ కార్డు మనకు 1 or 2 weeks లోపల మన ఇచ్చినటువంటి అడ్రస్ ప్రూఫ్కే పోస్ట్ ద్వారా రావడం జరుగుతుంది. ఇది ఆధార్ కార్డును మన అడ్రస్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలు.